Hi friends, welcome to Home Glows channel. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ తో పప్పు టమాటా రసం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కావాల్సిన పదార్థం ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు వేసుకొని बागा कड़िगी अंदुलो कप्पु क्यारेट मुक्कलु कप्पु टमाटा मुक्कलु ఒక 5 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి स्पून पसुपु वेसुकोंडि कुकर मूत पेट्टि स्टव् पैन पेट्टि 3 विजिल्स वच्चे वरकु उडिकिंचुकोंडि ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయింది పప్పు మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ మెత్తగా అలా స్ట్రక్చర్ లో రావాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని ఎల్లుల్లిపాయ రమ్మలు వల్చి వేసుకోండి ఇవి బాగా ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేని చూడండి ఇప్పుడు ఒక 2 ఎండు మిరపకాయలు తీసుకొని ముక్కల కింద చేసి ఈ పోపులో వేసుకోండి దీని తర్వాత కొంచెం కరేపాకు అది కూడా వేసుకొని బాగా వేగించుకోండి ఇది వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా వేగనివ్వాలి వేగితే ఫ్లేవర్ తెలుస్తది చూడండి గోల్డ్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం మిక్సర్ లో గ్రైండ్ చేసుకున్న పప్పుని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నాను ఆ రసం దీంట్లో యాడ్ చేసుకోవాలి కొంచెం చిక్కగా ఉన్నది కొద్దిగా వాటర్ వేసుకున్నా పర్వాలేదు దీనిలో ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి salt మీకు తగినంత salt వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి
కొంచెం కొత్తిమీర తురిమి వేసుకోండి. ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. బాగా తిప్పుతూ కాసేపు అలా ఉంచండి స్టవ్ పైన. ఇప్పుడు చూడండి బాగా మరిగింది. చూడండి బాగా మరుగుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. టేస్టీ టేస్టీ టమాటా క్యారెట్ రసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మిస్టేక్స్ ఉంటే సజెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.